నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం మండలం ముంబై జాతీయ రహదారి సమీపంలోని కాగులపాడు వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. మద్యం దుకాణం వద్ద ఉన్న వాచ్మెన్ పై దాడి చేసి తాళాలు పగలగొట్టి 130,000 విలువ చేసే మద్యం సీసాలు చోరీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు సిఐ కోటేశ్వరరావు. ఇరవై ఒకటి ప్రభుత్వ మద్యం దుకాణం నెంబర్ 09/2002 లక్ష్మీపురం గ్రామ పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో తెల్లవారుజామున కొంతమంది దొంగలు ప్రవేశించి ఇక్కడ వాచ్మెన్ని కొట్టి అక్కడే మంచానికి కట్టేసి దొంగతనం మద్యం బాటిల్ వరకు దొంగతనం చేశారు. ఈ క్రమంలో మద్యం షాప్లో ఉన్నటువంటి నగదును ఏమాత్రం దొంగతనం జరగలేదు. అదేవిధంగా మద్యం షాప్లో ఉండేటువంటి మద్యం 17 రకాల మద్యం మొత్తం 479 బాటిల్గా దాని యొక్క విలువ 131,700 రూపాయల మద్యాన్ని తీసుకునేసి వెళ్ళినారు. ఆ క్రమంలో ఈరోజు మన పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి ఫిర్యాదు గురించి ఎంత అమౌంట్ పోయిందనేది దాన్ని లెక్క చూసేదానికి వచ్చింది. ఇంతకుముందు ఏమైనా జరిగిందా? గతంలో దొంగతనాలు అయితే ఈ షాపులో అయితే ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటగా ఆల్రెడీ ప్రతి ప్రభుత్వ మద్యం దుకాణం ప్రతి షాపు కూడా వాచ్మెన్ను గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వాచ్మెన్ను కొట్టి కూడా ఇక్కడ దొంగతనం చేయడం. సీసీ కెమెరాలు లేదు, సీసీ కెమెరాలు ఈ షాప్కి అయితే లేదు.